చిలుక ఏనుగు. చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకి విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలో నుంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్టు మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది. ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బోర్ల చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది. వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందకు దిగి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడైన ముక్కు మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టు మీదకు చేరి కిలకిలా నవ్వింది. ఏ చిలుక, నా నిద్ర ఎందుకు పాడు చేశావు అంది ఏనుగు కోపంగా. ఊరికే అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేదేమీ లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంది. కొంచెంసేపటి తర్వాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు, ఏయ్ చిలక, నీకేం పని లేదా అంటూ కోపంగా గింకరించింది. కానీ చిలుక మరో 2-3 సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది. చిలుకకి అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపుర మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది. ఏనుగుకు కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి తన తల మూపురం తప్ప మిగిలిన శరీరం అంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలుకకి మరింత ఉత్సాహం అనిపించింది. అది అనుకుంది, ఆహా, నాకన్నా 1000 రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు అని. ఊ, ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకుని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపుర మీద వాలి దాన్ని పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని ఉఫ్ఫుమంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయ్యి చిలుక ఇక ఎగరలేక ఆ చెరువులో పడి గిలగిలా కొట్టుకున్నది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డు మీదికి విసిరేసింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అది ఏనుగును వేడుకున్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దారిన తాను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దాంతరం చిన్నాంతరం తెలిసింది. మా వీడియోస్ మీరు వెంటనే చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. బెల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.